జగిత్యాల జిల్లాకు సంబంధించిన 2021వ సంవత్సర వార్షిక నేర సమీక్ష వివరాలను జిల్లా ఎస్పి శ్రీమతి సింధు శర్మ ఐపిఎస్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయడం శుభపరిమాణమని ఈ సంవత్సరంలో 5759 కేసులు నమోదయ్యాయని అన్నారు. ఇందులో 293 లాక్డౌన్ సమయంలో పెట్టిన కేసులు, ఈ సంవత్సర కాలంలో 25 హత్య కేసులు, 112 ఎస్సీ ఎస్టీ కేసులు, గడిచిన సంవత్సర కాలంలో 398 రోడ్ ప్రమాద కేసులు, 2021లో 107 పీడీఎస్ కేసులు, ఇసుక అక్రమ రవాణా కేసులు గడిచిన సంవత్సరంలో 603 అని, లోక్ అదాలత్ కేసులు 1344 అని, అతి తక్కువ క్రైమ్ రేట్ ఉన్న పోలీస్ స్టేషన్ బీర్. ఈ సంవత్సరం కూడా ఒక యాన్యువల్ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేస్తుంది. అండ్ ప్రతి సంవత్సరము మనం జిల్లాలో ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయి, ఎటువంటి క్రైమ్స్ మనం ఎక్కువ చూడడం జరుగుతుంది, కేసెస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, ఎందువల్ల పెరుగుతున్నాయి, కారణాలు ఏమిటి, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గురించి, అండ్ కమ్యూనిటీ కోఆపరేషన్, వీటన్నిటిలో మనం సొసైటీ భాగస్వామ్యంతో పోలీసింగ్ ఎలా మెరుగుగా జరుగుతుంది ప్రతి సంవత్సరం, వీటి మీద మనం ఒక సమీక్ష చర్చ వాటి గురించి మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది. సో మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం, ఐ థింక్ దిస్ ఇస్ మై ఫోర్త్ యాన్యువల్ ప్రెస్ మీట్ హియర్. సో ప్రతి సంవత్సరము మొదటిగా ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయి ఈ సంవత్సరము అని మనం చూసుకుంటే, ప్రతి సంవత్సరం మనం కేసెస్ పెరగడం చూస్తున్నాము. అండ్ నేను ప్రతి సంవత్సరం చెప్తాను, కేసు రిజిస్ట్రేషన్ పెరగడం, ఇది రిజిస్ట్రేషన్ పెరగడం అన్నది చాలా మంచి పరిణామం. ఎందుకంటే మనది డెవలప్డ్ జిల్లా అయినప్పటికీ రూరల్ డిస్ట్రిక్ట్ కూడా, చాలా గ్రామాలు మండలాలు ఇంటీరియర్ ఉన్నాయి. సో ఇంత క్రితం చాలామంది పిటిషనర్స్ ఫిర్యాదులు పరిష్కారం కోసం దే విల్ గో టు విలేజ్ ఎల్డర్స్, పంచాయత్ ఎల్డర్స్ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళ కాస్ట్లో సెటిల్ చేసుకోవడము, ఆర్ అదర్ గ్రూప్స్ రిజల్యూషన్స్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం చూస్తూ ఉంటాము. బట్ ఇప్పుడు ఇన్ లార్జ్ నంబర్స్ పీపుల్ ఆర్ కమింగ్ టు పోలీస్ స్టేషన్స్. సో రిపోర్టింగ్ అన్నది మనం ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం చూస్తున్నాం, ఇది చాలా మంచి పరిణామం. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వస్తారో కేసెస్ రిజల్యూషన్ గురించి, మనకి బయట యాక్చువల్లీ గొడవలు తగ్గుతాయి. అంటే మన గ్రీవెన్స్ అన్నది తక్కువ ఉంటుంది. అంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, న్యాయం కోసం మేము ఒక ప్రభుత్వ వ్యవస్థని అప్రోచ్ అవుతున్నాము అనే కాన్ఫిడెన్స్ మనం ప్రజల్లో కల్పించగలిగినాము అని వీ కెన్ టేక్ దట్ యాజ్ అ గుడ్ రిజల్ట్ ఆఫ్ పోలీసింగ్ దట్ ఇస్ బీన్ హ్యాపెనింగ్. సో మనకి ఈ సంవత్సరం జిల్లా పరిధిలో 5759 కేసులు రిపోర్ట్ అయ్యాయి, 5759. ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఒక 500 కేసులు ఎక్కువ మనం రిజిస్టర్ చేయగలిగినట్లు. అంతకుముందు సంవత్సరం అయితే 4225 కేసులు. సో మనము బై బిల్డింగ్ కాన్ఫిడెన్స్ అమౌంగ్ కామన్ మ్యాన్ దట్ దే షుడ్ అప్రోచ్ పోలీస్, రిజిస్ట్రేషన్ అన్నది మనం చాలా ఇంప్రూవ్ చేయగలుగుతున్నాము. ఈ మనం రిజిస్టర్ చేసిన 5700 కేసెస్లో ఒక 2.8% దేర్ ఇస్ అన్ ఇంక్రీస్ ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్. సో హెడ్ వైజ్ చూస్తే మనకి ఈ సంవత్సరం ఇంపార్టెంట్ అంటే గ్రేవ్ ఆఫెన్సెస్, ఒక 25 మర్డర్స్ రిపోర్ట్ అయ్యాయి జగిత్యాల డిస్ట్రిక్ట్లో. మనము మర్డర్ ఇస్ అ వెరీ గ్రేవ్ అండ్ సీరియస్ ఆఫెన్స్. సో ఏ కారణంగా అయింది, మనము కొద్దిగా ప్రివెంటెడ్ మనం జరగకుండా ఏదైనా చర్యలు తీసుకొని కలిగి ఉండే వాళ్ళమా, ఆర్ వేరే రీజన్ తోటి అయింది అని మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సో మనం ఎప్పుడైతే రీజన్ వైజ్ అనాలిసిస్ చేశామో ఈ మర్డర్ కేసెస్లో, మనకు తెలిసింది ఏంటంటే ఈ 25 కేసెస్లో ఒక 5 కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, అంటే కుటుంబ కలహాలు ఫ్యామిలీ మెంబర్స్ డిస్ప్యూట్ తోటి జరిగినవి, ఒక 3 ల్యాండ్ డిస్ప్యూట్స్ వల్ల జరిగినవి, ఒక 4 సెక్షువల్ జెలసీ, అంటే ఏదన్నా అక్రమ సంబంధము అది ఉండడం వల్ల సమ్ ప్రమాద ఏర్పడి మర్డర్ హ్యాపెన్, ప్రీవియస్ ఎన్విటీ పాత కక్షలు ఉన్న వాళ్ళు, అంటే కుడ్ బి ల్యాండ్ డిస్ప్యూట్స్ వల్ల కావచ్చు, నేబర్స్ వాళ్ళకి మీరు మాటలు లేకపోవడం వల్ల కావచ్చు, అలా ప్రీవియస్ ఎన్విటీ, డౌరీ మర్డర్ అంటే 304 సూసైడ్ అయితే కూడా మనం డౌరీ డెత్ కింద కన్సిడర్ చేస్తాము, సూసైడ్ మర్డర్ అండి, అది ఒక కేసు. ల్యాండ్ మనీ రీపే చేయలేదని ఒకటి, పెట్టింగ్ వాళ్ళు అంటే చిన్న గొడవలు
మర్డర్ కేసెస్ కి హెచ్పీ కేసెస్ హెచ్పీ బై డే హెచ్పీ బై నైట్ అంటాం అంటే హౌస్ బ్రేకింగ్ కేసెస్ 24/2021 లో బేల్ హెచ్పీస్ 95 నైట్ హెచ్పీస్ రిపోర్ట్ అయ్యాయి సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మనం ఇంక్రీజ్ అయినట్టు చూస్తున్నాము నేను అనుకుంటున్న కారణం లాస్ట్ ఇయర్ చాలా మంది ఇళ్లలో ఉన్నారు లాక్డౌన్ వాస్ వెరీ ఎక్స్టెండెడ్ సో మనకి 2019 నంబర్స్ అంత ఉన్నాయో 2021 నంబర్స్ అంత ఉన్నాయి మధ్యలో లాస్ట్ ఇయర్ మనకి తగ్గినట్లు కనిపిస్తూ ఉంది డేటాలో అండ్ మనం ఈ ఇయర్ జరిగిన దొంగతనాల్లో వాటిల్లో ఒక ఒక కేజీ 26 తులాల బంగారం మనం రికవర్ చేయగలిగాము सो वी हैव अ 46% रिकवरी डिटेक्शन का डिटेक्शन చాలా కేసెస్ లో అయిపోతుంది డిటెక్ట్ చేసిన తర్వాత కూడా అప్పటికి దొంగల ప్రాపర్టీని డిస్పోజ్ చేసారు అట్లా జరుగుతుంది బట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మనం 126 తులాస్ గోల్డ్ రిపోర్ట్ రికవర్ ఇంటాక్ట్ సో మనం నెక్స్ట్ హెడ్ నెక్స్ట్ గ్రేడ్ కి ఆలోచిస్తే రేర్ కేసెస్ ఈ సంవత్సరం 49 సచ్ కేసెస్ రిపోర్టెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఇందులో ఈ 49 లో కొన్ని కేసెస్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ రేప్ కేసెస్ కిడ్నాపింగ్ కేసెస్ 50 కేసెస్ ఇప్పుడు మిస్సింగ్ కేసెస్ యూజువల్లీ మనకి నాకు ఈ అబ్బాయి మీద స్పెసిఫిక్ గా అనుమానం ఉంది అంటే మనం అది కిడ్నాపింగ్ పెడతాం సో దేర్ కుడ్ బి కేస్ ఆఫ్ కిడ్నాపింగ్ ఆర్ ఇట్ కుడ్ బి ఎ కేస్ ఆఫ్ ఉమెన్ గోయింగ్ అవే విత్ ఎ బాయ్ మైనర్ గర్ల్ సో మనం కిడ్నాపింగ్ అన్నది ఈ అమ్మాయి విషయంలో గైడ్ లైన్స్ ప్రకారం పేరు ఎవరికైనా చెప్తే అంటే ఈ అబ్బాయి తోటి ఎక్కడికన్నా వెళ్ళినట్లు మాకు అనుమానం ఉంది అంటే మనం దానికి కిడ్నాపింగ్ కేసుని రిజిస్టర్ చేస్తాం టెక్నికలీ ఇట్ ఈస్ వీ షుడ్ కన్సిడర్ ఇట్ యాస్ కిడ్నాపింగ్ సో వీళ్ళందరినీ మనం ట్రేస్ చేయడం జరుగుతుంది మైనర్ గర్ల్స్ ఎవరు కూడా అన్ ట్రేస్డ్ అంటారు లేరు అందరినీ ట్రేస్ చేసి వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ దట్ బిఫోర్ ఆనరబుల్ మెజిస్ట్రేట్ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము వాళ్ళ పేరెంట్స్ తో చేస్తామంటే పేరెంట్స్ తో మైనర్ కాబట్టి అబ్బాయిలతో పంపలేము కాబట్టి వెళ్ళము అంటే సఖి సెంటర్లో పెట్టడము ఇస్ ద ప్రొసీజర్ వీ హ్యావ్ టు ఫాలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసెస్ 2021 లో 111 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి లాస్ట్ ఇయర్ 104 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఇందులో మనము ఒక ఎస్పీ ర్యాంక్ అధికారి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి పెండెన్సీ కూడా మనం ఈ ఇయర్ చాలా తగ్గించడం జరిగింది ఎస్సీ ఎస్టీ కేసెస్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ వెరీ డీటెయిల్డ్ ప్రాసెస్ అంటే నార్మల్ కేసెస్ వేసేదాని చార్జ్ షీట్ వేసేదానికంటే ఇందులో ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా పీపీ ఒపీనియన్ తీసుకోవాలి ఖచ్చితంగా సీనియర్ ఆఫీసర్స్ నుంచి పర్మిషన్ అది క్లోజ్ చేయాలంటే మనకి డిఐజీ స్థాయి అధికారుల నుంచి పర్మిషన్ కూడా కావాలి చార్జ్ చేయడానికి కూడా ఎస్పీ పర్మిషన్ ఉంది సో మన పేపర్ వర్క్ అన్నది బాగా జరిగేటట్లు అండ్ ఇందులో కాంపెన్సేషన్ ఈ ఎస్సీ ఎస్టీ కేసెస్ లో స్టేజ్ వైజ్ కాంపెన్సేషన్ అనేది ఉంటుంది ఎఫ్ఐఆర్ స్టేజ్ లో కాంపెన్సేషన్ ఉంటుంది కొన్ని కేసెస్ లో మెడికల్ టెస్ట్ అయిన తర్వాత కాంపెన్సేషన్ ఉంటుంది ఇన్ ఆల్ 111 కేసెస్ కాంపెన్సేషన్ అనేది ఇట్ ఈస్ సచ్ ప్రపోజల్స్ ఆర్ సెండ్ టు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అండ్ అవన్నీ కూడా ఇమీడియట్ గా క్లియర్ చేస్తున్నారు సో ఎఫ్ఐఆర్ స్టేజ్ లో అందరికీ కాంపెన్సేషన్ అనేది ఇమీడియట్ గా రావడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ కేసెస్ లో రోడ్ యాక్సిడెంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇంక్రీజ్ చూసాం యాక్సిడెంట్స్ పెరిగినాయి మన జిల్లాలో అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్ యాజ్ 2019 నంబర్ 20లో నంబర్ తగ్గింది యాక్సిడెంట్స్ ది సో 2018లో 450 యాక్సిడెంట్లు అయ్యాయి 2018తో పోలిస్తే ఇప్పుడు తగ్గినట్లు 2021 398 అయ్యాయి కానీ లాస్ట్ ఇయర్స్ తో పోలిస్తే వీఆర్ సీయింగ్ అన్ ఇంక్రీజ్ సో ఈ రోడ్ యాక్సిడెంట్స్ మీకు డీటెయిల్స్ అవన్నీ అంటే నేను చెప్పడం కంటే యూ విల్ గెట్ అ నోట్ సో ఇందులో ఫేటల్ యాక్సిడెంట్స్ పెరిగాయా అంటే చనిపోయిన కేసెస్ పెరిగాయా ఆర్ దెబ్బలు తగిలినవి నాన్ ఫేటల్ యాక్సిడెంట్స్ కొన్ని ఇంజురీ కూడా ఉండదు అంటే బండి డామేజ్ అవుతుంది 279 కేసెస్ అంటాం బండి డామేజ్ అవుతుంది ఇన్సూరెన్స్ పర్పస్ కోసం మనం కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది సో మనము దో చనిపోకుండా దెబ్బలు తగిలిన కేసెస్ ఏమి తక్కువ సీరియస్ కాదు దే ఆర్ జస్ట్ లక్కీ మనం అది ఏం తక్కువ సీరియస్ అని పరిగణించాల్సిన అవసరం లేదు సో ఈ రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి యాజ్ యూ నో లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్ బీయింగ్ డన్ మనం చేయగలిగినంతా చేస్తున్నాం వీఆర్ రిజిస్టరింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ ఈ బ్లాక్ స్పాట్స్ అన్ని విజిట్ చేస్తున్నాము బ్యారికేడ్స్ పెడుతున్నాం మనకి వెహికులర్ ట్రాఫిక్ ఈస్ వెరీ హై ఆన్ అవర్ ఎన్హెచ్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్ ఎక్సెట్రా అండ్ కంజెషన్ ఇష్యూస్ ఎక్సెట్రా సో మనం యాజ్ అండ్ వెన్ సమ్ బ్లాక్ స్పాట్ కమ్స్ టు అవర్ నోటీస్ మనం రెమెడియల్ మెషర్స్ తీసుకుంటున్నాం వెంటనే ఎన్హెచ్ వాళ్ళతోటి నేను విజిట్ చేయడం జరిగింది 2-3 ప్లేసెస్ డిఎస్పీస్ విజిట్ ఇమీడియట్లీ అండ్ వీ కోఆర్డినేట్ తోటి
మీకు రెస్పాన్స్ కరెక్ట్గా ఉందా లేదా, ఇస్ దేర్ ఎనీ అదర్ మాల్ ప్రాక్టీస్ అని చెప్పి. అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ మనం ఇప్పుడు ఈ సిడిఆర్ వీటి వల్ల ఒక 100 కేసెస్ మీకు డిటెక్ట్, ఫింగర్ ప్రింట్స్ వల్ల మీకు డిటెక్ట్ అ లాట్ ఆఫ్ కేసెస్. టోటల్ మనకి ఇయర్ 21,449 900 కాల్స్ వచ్చాయి, 21,449. అండ్ వీటికి సంబంధించి మనం 380 ఎఫ్ఐఆర్స్ కూడా చేయడం జరిగింది. అవర్ రెస్పాన్స్ టైమ్ ఈస్ వెరీ గుడ్, ఇట్స్ 110 మినిట్స్ థ్రూఅవుట్ ది మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్. మనం అచీవ్ చేయాలనుకుంటున్న టార్గెట్ ఏంటంటే టౌన్ ఏరియాలో అయితే విత్ ఇన్ 5 to 10 మినిట్స్ వీ షుడ్ గో. రూరల్ ఏరియాలో అయితే డిస్టెన్స్ని బట్టి కొన్ని విలేజెస్ ఆర్ 20 కిలోమీటర్స్ ఫ్రమ్ దేర్ మండల్ హెడ్ క్వార్టర్స్, సో అట్లీస్ట్ విత్ ఇన్ 15-20 మినిట్స్ వీ షుడ్ రీచ్. సో రియలిస్టిక్గా మనము అవర్ 900 రెస్పాన్స్ షుడ్ బి ప్రాంప్ట్ అండ్ ఆల్సో రియలిస్టిక్. సోషల్ మీడియా కంప్లైంట్స్ రిసీవ్ చేసుకున్న దానికి సంబంధించి వాట్సాప్లో 88 కంప్లైంట్స్ వచ్చాయి, ఇందులో 15 కంప్లైంట్స్ని మనం ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అంటే మేము స్మార్ట్ స్టేషన్కి వెళ్ళుండొచ్చు, కొన్నిసార్లు వెళితే ప్రాపర్ రెస్పాన్స్ రాలేదని కూడా చెప్పుకుండొచ్చు. వాడు వాట్సాప్లో కనుక మనకి కంప్లైంట్స్ పెడితే 15 కేసెస్లో మనం ఎఫ్ఐఆర్ చేసాము, ఒకటి పెట్టి కేసు రిజిస్టర్ అయింది. ఫేస్బుక్లో మనకి 3 కంప్లైంట్స్ వస్తే 2 ఎఫ్ఐఆర్స్ చేశాము. ట్విట్టర్లో 143 కంప్లైంట్స్ వచ్చాయి, ఒకటి మనం ఎఫ్ఐఆర్ చేశాము. సో దిస్ ఈజ్ అ సమ్మరీ ఆఫ్ క్రైమ్ ఫ్రమ్ మై సైడ్. ఐఎమ్ ఓపెన్ టు క్వశ్చన్స్ అండ్ ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ద కోఆపరేషన్ ఫ్రమ్ ఆల్ క్వార్టర్స్ త్రూ అవుట్ ద ఇయర్. పత్రికా మిత్రులందరూ కోఆపరేటెడ్ విత్ విత్ ఆల్ all types of cases and many issues that happen continuously. And I also take this opportunity to thank other departments. Most of the work happens